హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి. కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోండి ఫెస్టివల్ని. మా పిల్లలు కూడా చెప్పారు, మా ఫ్రెండ్స్ని పిలిచాను, వస్తారు ఓకేనా అని అడిగారు. ఏ ఆడుకోండి, మీరు ఇలా ఇంచుమించు 2 ఇయర్స్ నుంచి ఆడుకోలేదు కదండి, హోలీ చాలా తక్కువ, అసలు ఆడుకోలేదు చెప్పాలి అంటే. అందుకని మంచిగా ఆడుకోండి అని చెప్పాను. వీళ్ళేదో చెప్పమ్మ నా ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ వస్తారు అనేసి, అమ్ము రాజా కూడా అలాగే అమ్మ నా ఫ్రెండ్స్ కూడా వస్తారమ్మా అని చెప్పారు, పిలవండి అని చెప్పాను. అయితే ఇంత చెప్పి వీళ్ళేమో ఇదిగో ఇప్పుడు లేచారు నిద్ర, చూద్దాం. రాజు, అమ్మో రావాలి తొందరగా, హ్యాపీ హోలీ రాజు. హ్యాపీ హోలీ అమ్మా. హ్యాపీ హోలీ అమ్మా. అక్కడ కూడా చెప్పాలి అందరికి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అందరికి. అయితే ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ చెప్పావు కదా, ఎవరెవరు వస్తున్నారు? కుశల్, వేదేష్, ఇంకా సుధాంష్. కుశల్, వేదేష్, సుధాంష్. అమ్మ మరి నీ ఫ్రెండ్స్? శ్లోక, శ్రావ్య. శ్లోక, శ్రావ్య, నిష. అంటే ఇప్పుడు వీళ్ళు కుశల్, వేదాంష్, సుధాంష్ నీ ఫ్రెండ్స్ కాదా? ఫ్రెండ్సే. ఆహా, అయితే వాళ్ళు కామన్ ఫ్రెండ్స్ అండి, స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా, అయితే మరీ వైట్ కాకుండా కొంచెం డ్రెస్ మార్చుకోవాలి, ఓకేనా? అసలు యాక్చువల్గా అయితే నార్త్ ఇండియన్స్ అయితే దీనికోసం స్పెషల్గా వైట్ డ్రెస్ వైట్ డ్రెస్ స్టిచ్ చేయించుకొని హోలీ ఆడతారు. కానీ మనమే మళ్ళీ ఇంకా యూస్ చేయమన్న బట్టలు వేసుకోండి అనేసి చెప్తాం చాలా వరకు. అయితే అమ్ము ఏదన్నా డ్రెస్ మార్చుకున్నాను, డ్రెస్ మార్చేసుకొని మీరు రెడీ అవ్వండి, ఓకేనా? వెళ్ళండి, ఇంకా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయితే ఇప్పుడు వీళ్ళు కొంచెం చేంజ్ చేసుకోమని చెప్పాను కదండి, ఈలోపు వీళ్ళు ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. ఇదిగోండి ఇప్పుడు ఎంతైనా టైం 8:35 అయింది. ఓకేనండి, మనం సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి వీళ్ళు స్టార్ట్ చేసేసారు. నేను చెప్పాను కొంచెం ఆగండి నాన్న, నేను వీడియో తీస్తాను మీ ఫ్రెండ్స్ రావటము అదంటే ఓహో లేదు అని చెప్పేసి నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. వీళ్ళు స్టార్ట్ కూడా చేసేసారు. పదండి ఒకసారి చూద్దాం వాళ్ళ అవతారాలు ఎట్లా ఉన్నాయో. ఇంకా కరెక్ట్గా ఆడినట్టు లేరండి. ఇదిగోండి మంచి క్లియర్గా ఉన్నారు, అగో మొదలు పెట్టినట్టున్నారు. ఓకే, అదిగోండి మధ్యలో వాటర్. వీళ్ళు చెప్పారు కూడా, అమ్మా నాకు కొంచెం మేము మధ్య మధ్యలో పైప్ తోటి కొట్టండి అమ్మా అని చెప్పేసి అడిగారు. ఇంకా నిష ఒక్కతే వచ్చింది, ఇంకా శ్రావ్య, శ్లోక వాళ్ళు రాలేదు. చూశారు కదండి ఎట్లా ఆడుతున్నారో వీళ్ళు. అయినా చిన్నపిల్లలు భలే ఆడుకుంటారా, చిన్నపిల్లని చెప్పక్కర్లేదండి. పెద్దవాళ్ళు కూడా ఒక్కసారి హోలీ అనగానే ఆట స్టార్ట్ అయి ఆట మొదలయ్యేంత వరకు ఆ మొహమాటం, ఆట స్టార్ట్ అయిపోయాకైతే ఆ మొహమాటాలే ఉండవు. అయితే నాకు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అండి బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా హోలీ అంటే నాకు కొంచెం భయం యాక్చువల్గా చెప్పాలంటే. ఒకసారి ఏంటంటే నేనును మా ఫ్రెండ్ సునీత ఇద్దరు కూర్చున్నాం అనమాట, ఇలా వెనకాల నుంచి చూసి నన్ను సునీత అనుకున్నాడు అనమాట ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. ఆ అబ్బాయి ఏం చేశాడు, వచ్చేసి చేతిలో ఇలాగా డ్రై కలర్ కలర్ డైరెక్ట్ పట్టుకొని వచ్చాడు. వచ్చేసి వెనకాల నుంచి వచ్చి సునీతక్క అని చెప్పి నా మొహం మీద ఇట్లా వేసాడు అనమాట, ఇలా మొత్తం ఇట్లా పౌడర్ అనమాట, కలర్ పౌడర్. అప్పుడు నేనేం చేసాను, నాకు అన్ఎక్స్పెక్టెడ్ కదా, దాంతో ఏంటంటే మొత్తం పీల్చేసా అని పిలవంగానే ముక్కులోకి గొంతులోకి మొత్తం వెళ్ళిపోయింది కలర్. వెళ్ళిపోయాక మంటకి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న వీళ్ళ కంగారు అదంతా బాగా నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి నాకు ఆ ఫెస్టివల్ అంటే భయం చాలా వరకు. ఏమో నాకు తెలిసి నేను చాలా తక్కువే ఆడాను, చిన్నప్పటి నుంచి చూసుకున్నా కానీ ఒక 5-6 టైమ్స్ ఆడుంటాను అంతే, అంతకంటే ఎక్కువ ఆడుండను కలర్. కానీ ఇగో మా పిల్లలకి ఏం లేదు, ఫస్ట్ నుంచి బాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా హోలీ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఆ పిక్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను మధ్యలో. అయితే ఇంకొకసారి చూద్దామండి వీళ్ళు ఏం చేస్తున్నారు. హోలీ ఫెస్టివలే అదొక మజా అండి, చూడండి అబ్బా. రాజాగాడు అయితే ఇంచుమించు ఒక 1 వీక్ నుంచి అనుకుంటా ప్లాన్ చేశాడు. ఎందుకంటే మా ఇంట్లో ఉంటారనమాట వీళ్ళు, బీటెక్ స్టూడెంట్స్, ఇంట్లో రెంట్కుంటారు చదువుకుంటున్నారనమాట. ముందే 1 వీక్ ముందు నుంచే ప్రిపేర్ అయిపోయి ఆ కలర్స్ ఈ కలర్స్ అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి రాగానే వెళ్ళి అగో వచ్చేసింది
శ్లోక వచ్చేసింది. ఆఫీస్ నుంచి రాగానే వెళ్ళి ఇంకా కొనేసుకున్నారు. శ్రావ్య కూడా వచ్చేసింది. ఇంకా ఇంకా చూడాలి వీళ్ళ మజా ఎట్లుంటుందో. అదిగోండి, శ్రావ్య మొదలుపెట్టిందా. ఆ శ్లోక అయితే రౌడీ పిల్ల, దాన్ని ఎవ్వరు ఆపలేరు. అదిగోండి రన్నింగ్ అమ్మా, రండి రండి అంటున్నారు. నేను చెప్పేసా ముందే, నేను అస్సలు ఆడన్నాను. కొంచెం కోల్డ్ కూడా ఉందండి నాకు, సో దాంతో వద్దు ఇయర్ వద్దు నెక్స్ట్ ఇయర్ ఆడతామని చెప్పా. అమ్మో వీళ్ళని అసలు ఆపేటట్లు ఏమండి. అమ్మో ఇంకా పైప్ వాటర్ కూడా కావాలంట, ఇంకా ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయాలి. అదండి ఎట్లా ఉరుకుతున్నారు వీళ్ళు రౌడీ పిల్లస్. పిల్లలు నిజంగా చూడండి రౌడీ మొహాలు. ఏమన్నా ఆగుతున్నారు అసలు. వాటర్ వాటర్ తోటి కలసలు ఏదో మిక్స్ చేస్తున్నారు. అదిగోండి కలర్ మిక్సింగ్. శ్లోక అనేది వచ్చింది ఇంకంతే. ఇప్పుడు ఉంటుంది వీళ్ళ మధ్య ఫైటింగ్. ఇంకా నేనంటే నేను అనుకుంటూ, అదిగోండి ఆ బకెట్ పట్టుకెళ్ళిపోయారు. ఓ భలే ఎంజాయ్ చేస్తున్నారు కదండి. చూస్తుంటే నాకు అనిపించింది మధ్యలోకి వెళ్దామా అని. మధ్యలో పాపం పిల్లలు బాగా రిక్వెస్ట్ చేశారు, కానీ అమ్మో నాకు ఈసారి అస్సలు ఆడాలని లేదనమాట. అందుకోసమే ప్లస్ ఇంకొకటి పిల్లలు వస్తున్నారు దగ్గరికి, కానీ ఎంతైనా వాళ్ళ టీచర్ని కదా నేను, దాంతో కొంచెం వాళ్ళు వెనకడిగా అనమాట, వెనక్కి వెళ్ళిపోయారు. అయిగోండి మా వారు అందుకున్నారు ఇంకా పైప్. ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అండి. ఇదిగోండి అమ్ము అయితే అమ్మ ప్లీజ్ చంపుతుంది. ఆహా నేను మాత్రం అనుకున్నానండి అస్సలు ఈసారి వద్దు అని చెప్పేసి. సో అలాగా ఇదిగోండి వీళ్ళు ఇంకా లాస్ట్గా వచ్చినట్టే ఉంది వీళ్ళ సెలబ్రేషన్స్. ఏవో స్వీట్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం వీళ్ళకి ఇచ్చేద్దాం. కొంచెం రిఫ్రెష్మెంట్ చిప్స్ అవన్నీ బాగా, ఎంత కాదని ఎంత అలసిపోతామండి హోలీ ఫెస్టివల్ అది వాటర్తో అంటే ఇంకా బాగా అలసిపోతాయి. ఇవాళ పడుకున్నారంటే వీళ్ళు ఇంకా లేవరు నాకు తెలిసి, ఇప్పుడు పడుకున్నారంటే. ఓకే ఇంకొకసారి చూద్దాం ఈ రౌడీ వాళ్ళు. వీళ్ళ వాటర్తోటి ఆడుతుంటే బాగా అలసిపోతామండి. అప్పటికేం లేదు, మంచిగా ఆడుకుంటాము, కానీ ఆ తరువాత బాగా అలసిపోతాము. ఇంకా నిద్రపోయామంటే ఇంకా లేపలేము. అదండి అమ్మా వీళ్ళని ఇంకా ఆపేటట్టు కనపడట్లేదుగా అసలు. ఇంకా మేమే దిగాలన్నమాట ఇంకా ఆపట్టి అని చెప్పేసి. ఆహా ఇవాళ ఆగదండి ఇంకా హోలీ. వీళ్ళకి ఒకరోజు సరిపోయేటట్టు కూడా లేదు ఇంకా. ఏంటి ఎంతసేపు అంటే ఇంచుమించు 2 అవర్స్ 3 అవర్స్ అయిపోయినట్టుంది వీళ్ళు మొదలుపెట్టేసి. అగోండి టబ్ పెట్టుకున్నారు ఒకటి, దాంట్లో వాటర్ పట్టడం కలర్ వేసేయటం, ఇగోండి ఇంతే బకెట్. ఎవరది సుధాంశ్ అనుకుంటా కొట్టాడు. ఎందుకంటే అరే అగోండి అది శ్లోక. శ్రావ్య ఇగోండి నిషా రాజు సుధాంష్ కుశల్ ఆపలేము ఇంకా వేదేశ్. టబ్బు పట్టుకు అమ్మా వీళ్ళకి అసలు ఎంత బలం అసలు. ఆ స్వీట్ తినడానికి కూడా వాళ్ళకి రమ్మంటే కూడా రావట్లేరు. అరే ఒక్క స్వీట్ రా పెట్టుకొని రా అంటే రావడానికి ఎంత టైం తీసుకున్నారో. ఇంకా లాస్ట్కి అయ్యిందనే అనుకోవచ్చు ఇంకా మన ఫెస్టివల్. అమ్మో వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాము అంటే రోజు ఆడుకోమన్నా కానీ రెడీగా ఉంటారు. రౌడీ ఫెల్లోస్ దొంగ పిల్లలు చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశారు.
ఇదిగోండి ఇలాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు మా పిల్లలు హోలీ ఫెస్టివల్. మీ అందరు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అయితే చికెన్ కర్రీ కావాలి అని చెప్పేసేమో మా అమ్ము, కాదమ్మ బిర్యానీ కావాలి అని చెప్పేసి మా రాజా. అయితే మా సెషన్ గడు లేడండి, ఉంటే కనుక వాడు ఇంకోటి చెప్పేవాడు. అయితే ఇప్పుడు నేను కర్రీ చేయాలా బిర్యానీ చేయాలని బాగా ఆలోచించి ఏదో ఒకటి చేసేయాలి. ఓకేనండి, అందరికీ ఇంకొకసారి హ్యాపీ హోలీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.